ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాలను తీర్చాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు సోమవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి ఢిల్లీ చేరుకున్న ఆయన సాయంత్రం నాలుగు గంటల పన్నెండు నిమిషాల నుంచి ఐదు గంటల పన్నెండు నిమిషాల వరకు ఇక్కడి లోక్ కళ్యాణ్ మార్గ్ అధికార నివాసంలో ప్రధానితో భేటీ అయ్యారు విభజన సమస్యలు ప్రత్యేక హోదా పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం రెవెన్యూ లోటు భర్తీ నికర రుణపరిమితి పెంపు లాంటి ప్రధాన అంశాలను మోదీ దృష్టికి తీసుకెళ్లారు ఎనిమిది డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు వాటిని సత్వరం పరిష్కరించి ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవాలని కోరారు విభజన అనంతర పరిణామాలను రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీశాయన్నారు యాభై ఎనిమిది శాతం జనాభా ఉన్న రాష్ట్రానికి నలభై ఐదు శాతం ఆదాయం మాత్రమే దక్కిందని వివరించారు రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఏపీకి ఆ లోటు తీర్చడానికి ప్రత్యేక హోదా హామీతో పాటు అనేక హామీలు ఇచ్చారని అందులో చాలా వరకు ఇప్పటికీ నెరవేర్చలేదని గుర్తు చేశారు ప్రధానికి సమర్పించిన వినతి పత్రంలో ఈసారి పాలన వికేంద్రీకరణ మూడు రాజధానులు కర్నూలుకు హైకోర్టు తరలింపు లాంటి అంశాలు కనిపించకపోవడం గమనార్హం ముఖ్యమంత్రి పేర్కొన్న డిమాండ్లన్నీ దాదాపు ఇదివరకు ప్రధానికి విన్నవించినవే పోలవరానికి యాభై ఐదు వేల ఆరు వందల యాభై ఏడు కోట్లు ఇవ్వండి రెండు వేల పదమూడు నాటి భూసేకరణ చట్టం వల్ల పోలవరం ప్రాజెక్టు ఖర్చు గణనీయంగా పెరిగింది రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ ఒకటి అంచనాల మేరకే పోలవరానికి నిధులిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ రెండు వేల పదహారులో చెప్పింది కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత పెరిగిన ప్రాజెక్టు వ్యయాన్ని పరిగణలోకి తీసుకోలేదు అప్పటి వరకు ఇరిగేషన్ కాంపోనెంట్ రూపంలో చేసిన ఖర్చులను మినహాయించారు దీనివల్ల ప్రాజెక్టుపై పెరిగిన ఖర్చంతా రాష్ట్ర ప్రభుత్వం మీదే పడుతుంది ప్రాజెక్టు ఖర్చులో అధిక భాగం రెండు వేల పదమూడు నాటి భూసేకరణ చట్టం అమలుకే పెట్టాల్సి ఉంటుంది ఇది రాష్ట్రానికి తీవ్ర భారం భూసేకరణ పరిహారం పునరావాసం రూపేణా సవరించిన అంచనాలకు కేంద్ర ప్రభుత్వ సంస్థలే ఆమోదం తెలిపిన ఆ మేరకు నిధులు ఇచ్చేందుకు తిరస్కరిస్తున్నారు పోలవరం ప్రాజెక్టులో కేవలం ఇరిగేషన్ భాగానికి మాత్రమే నిధులు ఇస్తామనం చేసుకుని ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయాన్ని ఏడు కోట్లుగా నిర్ణయించాలి రెండు పాయింట్ ఒకటి సున్నా సున్నా కోట్ల పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేసేలా ఆర్థిక శాఖకు ఆదేశాలివ్వాలి రెవెన్యూ లోటును భర్తీ చేయండి రాష్ట్ర విభజన నాటికి పద్నాలుగవ ఆర్థిక సంఘం సిఫార్సుల అమలు తేదీకి మధ్యనున్న రెవెన్యూ లోటును కేంద్ర బడ్జెట్ ద్వారా భర్తీ చేస్తామని నాటి ప్రధాని పేర్కొన్నారు ఆ మేరకు పదహారు వేల ఎనిమిది పాయింట్ ఏడు ఆరు కోట్ల లోటు ఉన్నట్లు కాగ్ నిర్ధారించింది తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రామాణిక వ్యయం పేరిట కొత్త పద్ధతిని తీసుకొచ్చి లోటును నాలుగు వేల నూట పదిహేడు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లకు కుదించింది దీంతో నిధుల కొరత ఏర్పడి రెండు వేల పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరంలో చాలా బిల్లులు పీఆర్సీ బకాయిలను చెల్లించలేకపోయాం వాటిని పరిగణలోకి తీసుకుంటే రెవెన్యూ లోటు ఇరవై రెండు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది పాయింట్ ఏడు ఆరు కోట్లకు చేరింది కానీ ఇచ్చింది నాలుగు వేల నూట పదిహేడు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లే పెండింగ్ లో ఉన్న పద్దెనిమిది వేల ఎనిమిది వందల ముప్పై పాయింట్ ఎనిమిది ఏడు కోట్లు చెల్లించి రాష్ట్రానికి అండగా నిలవాలి విద్యుత్ బిల్లు బకాయిలు ఇప్పించండి రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలకు ఏపీ జెన్కో విద్యుత్తు అందించింది అందుకుగాను రాష్ట్రానికి కావలసిన ఆరు వేల రెండు వందల ఎనభై నాలుగు కోట్ల బకాయిలను చెల్లించేలా తెలంగాణ సంస్థలకు తగిన ఆదేశాలివ్వాలి అర్హులందరికీ ఆహార భద్రత కల్పించండి రాష్ట్రంలో అర్హులైన చాలా మంది జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి రాకపోవడంతో యాభై ఆరు లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వమే అదనంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా తిండి గింజలు సరఫరా చేస్తోంది ఇది మాకు భారంగా మారింది రాష్ట్రంలో దారిద్ర్య రేఖకు దిగునున్న వారిపై సమగ్ర పరిశీలన జరిపి ఎక్కువ మంది లబ్దిదారులు జాతీయ పథకం పరిధిలోకి వచ్చేలా చూడాలి పన్నుల వాటాలో నష్టాన్ని పోడ్చండి రెండు వేల పంతొమ్మిది ఇరవైలో దేశవ్యాప్తంగా ఆర్థిక ప్రగతి మందగించడంతో కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాట ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై మూడు కోట్ల నుంచి ఇరవై ఎనిమిది వేల రెండు వందల నలభై రెండు కోట్లకు తగ్గిపోయింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో కేంద్ర పన్నుల్లో ఏడు వేల ఏడు వందల ఎనభై కోట్ల నష్టం వాటిల్లింది రాష్ట్ర సొంత ఆదాయము ఏడు వేల కోట్లు కోల్పోయాం ఇదే సమయంలో కోవిడ్ నివారణకు దాదాపు ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేశాం కాబట్టి పన్నుల వాటాలో నష్టాన్ని పోడ్చండి రుణ పరిమితిని పెంచండి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం రాష్ట్ర గరిష్ట రుణ పరిమితిని నలభై రెండు వేల నాలుగు వందల డెబ్బై రెండు కోట్లుగా నిర్ధారించింది కానీ గత ప్రభుత్వ హయాంలో చేసిన అధిక అప్పులను పరిగణలోకి తీసుకొని దానిని పదిహేడు వేల తొమ్మిది వందల ఇరవై మూడు పాయింట్ రెండు నాలుగు కోట్లకు తగ్గిస్తున్నట్లుగా ఆర్థిక శాఖ తెలిపింది ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఇలా కోత విధించడం సరికాదు రుణ పరిమితిలో కోతను మూడేళ్లకు విస్తరించాలని చేసిన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోలేదు గత ఐదేళ్ల కంటే ముందు ఇచ్చిన రుణ పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వినియోగించుకోలేదు అందువల్ల నిఖరణ రుణ పరిమితిని నలభై రెండు వేల నాలుగు వందల డెబ్బై రెండు కోట్లుగా నిర్ణయించి ఆ మేరకు అప్పులు తెచ్చుకునేందుకు అవకాశం ఇవ్వాలి భోగాపురానికి అనుమతులు ఇవ్వండి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి సైట్ క్లియరెన్స్ అప్రూవల్ ను రెన్యువల్ చేయండి కడప ఉక్కును కరుణించండి కడప జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన మెకాన్ సంస్థ చే వీలైనంత త్వరగా నివేదిక వచ్చేలా చూడాలి స్టీల్ ప్లాంట్ కోసం ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ కు ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద ఉన్న గనులను వేలంలో కాకుండా నేరుగా కేటాయించండి నేనండి మీ బాబు మోహన్ ని ఆ వాకే 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 మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ 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 తెలుగు ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఆర్టీవీ తెలుగు